Namaste, Andy. I'm Dr. Lasya Sai Sindhu. I'm an ENT surgeon and a neurologist. So, ivala nenu maatladaboye topic post-COVID complications, Andy. So, manandariki telusandi, ippudu COVID third wave kuda almost tagipoye stage ku vachesindi. కాకపోతే ఇది కోవిడ్ వచ్చిపోయిన సంగతి కూడా చాలామందికి తెలియదండి. థర్డ్ వేవ్లో చాలామంది మీరు ఎఫెక్ట్ అయ్యారు, కాకపోతే మామూలు జలుబు దగ్గులాగా మీరు టెస్టులు చేసుకోలేదు అండ్ జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకున్నారు మ్యాక్సిమం మెంబర్స్. ఎందుకంటే మేము చూసినట్టు డేటా చూస్తే హార్డ్లీ ఫ్యూ మెంబర్స్ టెస్ట్ చేసుకున్నారు. గుడ్ పాయింట్ ఏంటంటే టెస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా మ్యాక్సిమం ఇంట్లోనే ట్రీట్ అయ్యారు. ఈసారి డెత్ రేట్ కూడా చాలా తక్కువ ఉండింది. కాకపోతే ఇప్పుడు ఏమి ఫేస్ చేస్తున్నారు జనాలు అన్నది ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో పోస్ట్ కోవిడ్ ఏమవుతుందంటే విపరీతమైన వీక్నెస్ ఉంటుందండి చాలామందిలో. సో మామూలు జ్వరము జలుబు దగ్గు అనుకొని జస్ట్ ఓవర్ ద కౌంటర్ హార్డ్లీ కొన్ని కోల్డ్ ట్యాబ్లెట్స్ కోల్డ్ యాక్ట్ అలా తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. సో ఇలా తీసుకొని తగ్గిపోయిన తర్వాత వీళ్ళకి ఏమైందంటే ఆన్ ద హోల్ వీక్నెస్ వచ్చేసింది. కొన్నిసార్లు మీకు చేతుల నొప్పులు వచ్చినట్టుగా అవుతాయి, కొన్నిసార్లు మెడలు లాగినట్టుగా అవుతాయి, కొన్నిసార్లు కాళ్ళు లాగినట్టుగా అవుతాయి, కొంతమందికి అయితే కొద్దిగా పని చేయగానే ఇంకా నీరసం వచ్చేసి కొద్దిగా రిలాక్స్ అవ్వాలనిపించడము, పెద్ద హెవీ వర్క్ అవ్వకపోయినా ఓవర్ స్ట్రెయిన్ అయిపోతున్నట్టు అనిపించడము, ఊరికే పడుకోవాలనిపించడము, ఇవన్నీ ఫేస్ చేస్తున్నారన్నమాట. సో బేసికలీ ఏమవుతుందంటే కోవిడ్ వచ్చేళ్ళిన తర్వాత మీ ఇమ్యూనిటీ అనేది కొద్దిగా తగ్గుతుందండి. సో ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఏం చేయాలి మెయిన్గా అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకోవాలండి. సో దీనికి ఏంటి అంటే మీకు ఎక్సెసివ్గా వీక్నెస్ వచ్చినట్టు అయితే ప్లీజ్ ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ చేయండి, బికాస్ దే విల్ బి ఏబుల్ టు టెల్ యూ. ఏమన్నా ఎక్సర్సైజెస్ చేయాలన్నా లేకపోతే ఏదైనా మల్టీవైటమిన్స్ వేసుకోవాలన్నా వాళ్ళు చెప్తారు. ఇంకొకటి ఈ మధ్య చూస్తున్నాం ఏంటంటే ఏముందిలే వీక్నెస్సే కదా అని ఓవర్ ద కౌంటర్ చాలామంది ఎక్సెసివ్గా మల్టీవైటమిన్స్ వేసుకుంటున్నారండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ మల్టీవైటమిన్స్ కానీ ఏదైనా ఎక్కువగా తీసుకుంటే కూడా ఇట్స్ నాట్ వెరీ గుడ్ అండి. ఏమవుతుందంటే కాల్షియం లెవెల్స్ కానీ B12 ఎస్పెషలీ వైటమిన్ B12 అయితే చాలామంది ఇంజెక్షన్స్ కూడా తీసేసుకుంటున్నారు. సో ఇది మిథైల్ కొబాలమైన్, వైటమిన్ B12 అనేది బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు మీకు ఒకవేళ అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా ఉంటే కూడా టాక్సిసిటీలోకి వెళ్ళిపోతుంది, అంటే మీ బాడీకి అది మంచిది కాదు. సేమ్ వే కాల్షియం కూడా మరీ ఎక్కువ కూడా ఉండకూడదు. కాబట్టి ఏదన్నా మీరు సరైన డాక్టర్ సలహా తీసుకొని వేసుకోండి. ఓవర్ ద కౌంటర్ మీరు వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకోకండి, నెంబర్ వన్. అండ్ ప్లస్ కాకపోతే కొన్ని న్యాచురల్ వేస్ ఉన్నాయండి, అంటే మీరు డైలీ తినే వాటిలోనే కొద్దిగా చేంజెస్ చేసుకుంటే కూడా మీ ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది. చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయండి, డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడము, డైలీ సీ టు ఇట్ దట్ ఏదైనా వైటమిన్ సి సోర్స్ మీరు తీసుకోవడం న్యాచురల్గా, అంటే లెమన్ ఏదో విధంగా నిమ్మకాయ నీళ్ళ లాగానో లేకపోతే పులిహార లాగానో వాట్ ఎవర్ యూ వాంట్. సో డైలీ కొద్దిగా వైటమిన్ సి లెమన్ తీసుకోవడము. అండ్ నాన్ వెజిటేరియన్స్ అయితే మీరు ఫిష్ తినొచ్చండి, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ చికెన్ తీసుకోవచ్చు, ప్రోటీన్ కంటెంట్ కొంచెము మీకు హెల్ప్ అయ్యేటట్టు. మటన్ కొద్దిగా తక్కువ తింటేనే మంచిదండి. వెజిటేరియన్స్ అయితే మీరు పన్నీర్ తీసుకోవచ్చు. అండ్ ఎగ్లో కూడా యాక్చువల్లీ ఎగ్ వైట్ కూడా మీకు చాలా హెల్దీ అండి. అండ్ ఆబ్వియస్లీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా చాలా మంచిది. సో ఇవన్నీ మీ బేసిక్ ఇమ్యూన్ బూస్టింగ్ మెకానిజం. సో ఇది కాక ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం జనాలు ఫేస్ చేస్తుంది ఏంటి అంటే ఈ పోస్ట్ వ్యాక్సినేషన్ కానీ ఈ పోస్ట్ కోవిడ్ కానీ చాలామందికి కొద్దిగా కళ్ళు తిరుగుతున్నట్టు అవుతున్నాయి. సో ఈ కళ్ళు తిరుగుతున్నట్టు అవుతున్నప్పుడు ఏమవుతుందంటే లాట్ ఆఫ్ టైమ్ మీరు జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళు ఏం చెప్తారు, ఆర్ జస్ట్ కొద్దిగా టెన్షన్కో స్ట్రెస్కో అవుతుందేమో అని చెప్పి మినిమల్ మెడికేషన్ ఇచ్చి పంపించేస్తున్నారు. బట్ అది అయిన తర్వాత కూడా కొంతమంది ఏం అబ్జర్వ్ చేస్తున్నారంటే టిపికల్గా కింద కొంగినప్పుడు కళ్ళు తిరగడము, పైకి చూసినప్పుడు కళ్ళు తిరగడము, కొద్దిగా థింగ్స్ ఏదో మూవ్ అవుతున్నట్టు అనిపించడము, ఇవన్నీ చూస్తున్నారు. సో బేసికలీ ఇదంతా వర్టిగో ప్రాబ్లం అండి. ఆబ్వియస్లీ నేనేమి వర్టిగో ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ కూడా ఉంటుంది కాదని నేను అనట్లేదు. కాకపోతే మీ ప్రాబ్లం యాంగ్జైటీ అని చెప్పి మెడికేషన్ చేసుకుంటే మటుకు మీకు డెఫినెట్లీ అది తగ్గదండి. ఐఎమ్ న్యూరోటాలజిస్ట్. సో ఇదేంటంటే బేసిక్గా వర్టిగో అనేది ఒక సర్టెన్ ఎక్సర్సైజెస్ చేస్తే సెట్ అవుతుంది. సో మీరు కనుక పోస్ట్ కోవిడ్ మీకు కొద్దిగా డిజినెస్ అనిపిస్తున్నా, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నా,
ఏదైనా థింగ్స్ ఇలా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తున్నా, క్లియర్గా కనిపించకపోయినా, హెడేక్స్ వస్తున్నా, టిపికలీ ఒక సైడ్ హెడేక్ రావడము అండ్ నడుస్తూ నడుస్తూ ఒక సైడ్కి వెళ్ళిపోవడము, ఇలా బెండ్ అయినప్పుడు కళ్ళు తిరగడము, ఇవన్నీ అవుతున్నట్టుగా అయితే ప్లీజ్ టైం వేస్ట్ చేయకండి అండ్ ప్లీజ్ కన్సల్ట్ న్యూరోటాలజిస్ట్. యా.